హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ నేను ఈ వీడియోలో ఒక రైస్ ఐటెం చేసి చూపిస్తానండి చూసేయండి అది పుదీనా రైస్ అండి పుదీనాతో మనము రైస్ కాని చేసుకున్నట్లయితే ఎంతో టేస్ట్గా వస్తుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇది లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ఇలాంటి బ్లెండర్ జార్ ఒకటి తీసుకొని ఇందులో పుదీనా ఆకులు ఒక కప్పు తీసుకున్నాను ఈ పుదీనాని ఆకుల్ని శుభ్రం చేసుకొని ఇలా ఒక కప్పు పుదీనా ఆకుల్ని ఇందులో వేసుకుంటున్నాను అందులో ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఒలిచి వేసుకుంటున్నాను రెండు ఇంచలు అల్లాన్ని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను దీనికి రుచికి తగినంత కొంచెం ఉప్పుని కూడా కలుపుకున్నాను దీనిని బ్లెండ్ చేసుకుందాము ఇప్పుడు మనకు పుదీనా పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి చూడండి తర్వాత ఒక టమోటాను కూడా చిన్న బ్లెండర్ తీసుకొని బ్లెండర్ జార్ తీసుకొని ఒక టమోటాను ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకొని దీనిని కూడా బ్లెండ్ చేసుకుందాం ఇది కూడా పేస్ట్ లాగా తయారైపోయింది చూడండి తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ఇలాంటి కుక్కర్ ఒకటి తీసుకొని ఇది నాన్ స్టిక్ కుక్కర్ అండి ఇది తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూను ఆయిల్ని వేసుకుంటున్నాను నెయ్యి ఆయిల్ రెండు హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను తరువాత సగం స్పూను షాజీరా తరువాత రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక పట్ట అనాస పువ్వును వేసి ఇలా వేయించుకున్నాను ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఇందులో వేసాను ఇవి వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి ఎర్రగడ్డలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి చూడండి ఇవి వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో వేసాను వీటిల్ని కూడా ఒకసారి బాగా వేయించుకుందాం ఇలా బాగా వేయించుకున్న తరువాత అందులో మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్టును కూడా వేసుకుందాం ఇలా తరువాత టమోటాను కూడా కలిపేసుకుందాం టమోటాను కూడా కలుపుతున్నా దీనిని బాగా కలుపుకొని వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మనము ఇందులో అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ అరగంట నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు సరిపోతాయి బియ్యంలో తేమ లేకుండా ఇలా వేయించుకోవాలి ముందు ఇలా వేగిన తర్వాత మనము ఆ ఒకటిన్నర గ్లాసు నీళ్ళని ఇందులో పోసుకోవాలి ఇలా ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తానికి సరిపడినంత అంటే రుచికి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ను కూడా వేస్తున్నాను చూసేయండి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి ఈ రైస్ను చూద్దామండి ఎలా ఉడికిందో ఇలా గరిట పెట్టి చూస్తే చెమ్మలేదు ఇప్పుడు మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది చూడండి దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఎంతో రుచికరమైన పుదీనా రైస్ మనకు రెడీ అయిపోయిందండి దీనిని మనము పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెట్టిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రైస్ ఐటమ్స్ చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ శారదాస్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ